గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నం గ్రామంలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. అమ్మ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పేస్టులు, బ్రష్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంత సంరక్షణలో విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని, మనిషికి దంతాలు ఎంతో ముఖ్యమని మంత్రి సూచించారు. సేవ చేస్తూ ఉన్నా కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పేదరికం పోవాలంటే మీరందరూ కష్టపడి చదువుకోవాలి. ప్రభుత్వం కల్పించిన అవకాశాలని రిజర్వేషన్ మీద సద్వినియోగం చేసుకుంటే బాగా ఈ దేశంలో గుర్తింపు పొందేటువంటి స్థానానికి వస్తారు. వస్తారా గట్టిగా? కాబట్టి మీ తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడ కనీసం హాస్టల్ తీసుకొచ్చారు. ఇంకా హాస్టల్ తీసుకురాలేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. తెలియక తెలియక కావచ్చు, మరి వారికి ఉన్నటువంటి మమకారం కావచ్చు, మా ఎదురే ఉంచుకోవాలనేటువంటి కోరిక ఉండొచ్చు. ఇక్కడ మంచి ఇంగ్లీష్ మీడియమేనా? ఇంగ్లీష్ మీడియం, బాగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇప్పుడు నేర్చుకున్న ఇంగ్లీషు శాశ్వతంగా ఉంటుంది, మధ్యలో నేర్చుకోవాలంటే రాదు. ఇప్పటి నుంచి 10th వరకు ఏది నేర్చుకుంటారో అది జీవితాంతం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది మధ్యలో వచ్చేది మధ్యలో పోతుంది. కాబట్టి మీరు బాగా ఇంగ్లీష్ మీ బజార్లో ఉండేవాళ్ళు తీసుకొస్తే బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కృష్ణమోహన్ గారు మంచి కార్యక్రమం చేపట్టారు. ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్, జాయింట్గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రంథి శ్రీనివాసరావు గారు, పేర్ని కృష్ణమోహన్ గారు, ఇద్దరు డాక్టర్లు కలిసి మీకు గిరి బాలదంతా సురక్ష. ఇప్పుడు గ్రామీణ పలకరింపు పేరుతో కూడా ప్రతి గ్రామంలో ఇలాంటి దంత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డెంటల్ దంత సమస్య ఉంది, పంటి సమస్య కాదు, వాయిదా వేసుకుంటూ ఉంటారు. కాబట్టి దాన్ని ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళా తిరిగి ఆ పళ్ళు పీకించుకునేదానికి వచ్చే పరిస్థితి లేకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ వారిద్దరు చేసేటువంటి సేవాభావంతో ముందుకు వచ్చారు. వాళ్ళు ఏం డబ్బులు ఆశించి రాలేదు, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి